చేతిలో పైసలు ఉంటే దేన్నైనా మేనేజ్ చేయొచ్చనేటువంటిది సమాజంలో మనకు కనబడతా ఉంటుంది. ఎక్కడ ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రజాప్రతినిధులు ఎన్నికైన వాళ్ళే బ్యాంకుల్ని మోసం చేసి ప్రజల సొమ్ముని అప్పనంగా మింగేసి ఇప్పటికీ మహానుభావులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు మన కళ్ళు ఎదురుగుండా కనబడుతుంటారు కదా. ఇక్కడ వీళ్ళేమో ప్రజాప్రతినిధులు అయ్యారు కాబట్టి ఆ బ్యాంకుల్ని లూటీ చేసిన సొమ్ముల గురించి కదలేదో చెప్తూ దాన్ని డైవర్ట్ చేస్తూ వీళ్ళు దేశ సంక్షేమానికి లేకపోతే రాష్ట్ర సంక్షేమానికి పనిచేసే వాళ్ళ కింద నాటకాలు ఆడుతూ ఉంటారు. వాళ్ళ విచక్షణకి వాళ్ళని వదిలేద్దాం. ఇకపోతే అసలు ఏ ప్రజాప్రతినిధిగా ఎన్ని కాకుండానే డబ్బులు దోచుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మనకు అప్పుడప్పుడు కనబడుతుంటారు, నాకు ఆడు తెలుసు ఈడు తెలుసు, నీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తే, నీకు ఆ పని చేపిచ్చేస్తే ఈ పని చేపిచ్చేస్తారు, ఇట్లా చేసేటువంటి వాడు ఒకడని ఆ మధ్యకాలంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని పేరు సుఖేష్ చంద్రశేఖర్. ఇతను తాజాగా తీహార్ జైల్లో నాకు ప్రాణహాని ఉంది, అర్జెంటుగా నన్ను వేరే జైలుకి మళ్లించండి అంటే కింద కోర్టులు అయిపోయింది, పై కోర్టులు అయిపోయింది, ఏకంగా సుప్రీంకోర్టుకు వెళ్ళాడు. వీడు ఒక పెద్ద చీటర్. ఈ చీటర్కి ఏంటి ప్రాణభయం ఏంటి అనే డౌట్ వచ్చింది. ఈలోపుగా ఈడీ తాజాగా సుప్రీంకోర్టుకి ఒక అఫిడవిట్ వేసింది, వీడిని తరలించద్దు స్వామి అని. అదేంటి వీడి దాంట్లో ఈడీకి ఏంటి పాత్ర అంటే, స్వామి మేము ఆయన వాడి విషయ వ్యవహారం అంతా కూడా దర్యాప్తు చేసాం, వాడు ఎంత తెలివైన మోసగాడంటే ఈ బ్లక్ మాస్టర్ ఇట్లాంటి సినిమాల్లో చూపించేటువంటిది అండి, సినిమాల్లో అది వేరు, ఇక్కడ ఒరిజినల్ చీటర్ గాడు వీడు. వీడు చేసే పని ఏంటంటే మంత్రులతో వాళ్ళతో వీళ్ళతో డీలింగ్స్ ఉన్నాయని, సామాన్యుల్ని లేకపోతే పెద్ద పెద్ద బడాబాబుల్ని, మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వాడు, ఏకంగా 216 కోట్ల రూపాయల డబ్బులు మింగేశాడంట. రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 215 కోట్ల రూపాయలు. ఎవరు రాన్బాక్సీ ప్రమోటర్ అయిన మోహన్ భార్య అదితి సింగ్ నుంచి ఏకంగా 215 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. ఆ డబ్బులు ఏమైనాయో కూడా తెలియదు. ఈ విషయంలో దర్యాప్తు చేద్దామని చెప్పి చూస్తే వీడు తీహార్ జైల్లో ఏకంగా వీడిని అరెస్ట్ చేసి జైల్లో పెడితే, జైల్లో ఉండగా అక్కడ ఒక సెల్లు, 2 సెల్స్ని వీడు పూర్తిగా వీడి చేతిలో ఉంచుకుని ఆ జైలర్లకి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి అక్కడ ఒక ఆఫీస్ మెయింటైన్ చేసేవాడు. వీడిని కలవడానికి సినిమా యాక్టర్ల దగ్గర నుండి పెద్ద పెద్ద సెలబ్రిటీలు అక్కడికి వెళ్ళేవాళ్ళు. వీడిని ఆ జైల్లో కలవడానికి ఏకంగా ఒక పెద్ద కారే పెట్టాడు అక్కడ, అంత మెయింటైన్ చేశాడు. వీడిలాంటి వాడు వీడికి ఇప్పుడు ఇవన్నీ మేము తేల్చిన తర్వాత వాడి జాతకం అంతా బయట పెట్టి ఆ కన్సర్న్ ఆఫీసర్లందరినీ మీద నా చర్యలు తీసుకున్న తర్వాత ఇప్పుడు తీహార్ జైల్లో వీడు సామాన్య ఖైదీగా బ్రతుకుతున్నాడు. అందుకని అది డైవర్ట్ చేసుకోవడం, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ నాటకం ఆడుతూ ఉన్నాడు, వేరే జైలుకి తరలించమని చెప్పేసి వాడికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్తే అసలు విషయం బయటపడింది. అంటే దేశంలో అవినీతి పనులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనడానికి సాక్ష్యం అది.